హలో అండి, మనం ఈరోజు ఆమ్ల పిక్కిల్ లేదా ఇండియన్ గూస్బెర్రీ పిక్కిల్ ఇన్స్టెంట్ పిక్కిల్ అంటాం కదా, లేదా ఉసిరికాయ పచ్చడి చేసుకుందామండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినగలుగుతాము, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇది 2-3 వారాల పాటు నిల్వ కూడా పెట్టొచ్చు. చూస్తున్నారు కదా, నేను 1/4 కిలో లేదా 250 గ్రామ్స్ ఆమ్ల లేదా ఇండియన్ గూస్బెర్రీ అంటాం కదా ఉసిరికాయలు తీసుకున్నాను. చిన్నవి లేదా మీడియం సైజ్, ఏ సైజు ఉన్నా పర్వాలేదు. తీసేసుకొని ముందు మీరు శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డతో తూడ్చేసి పక్కకు పెట్టండి. అవి ఆరనివ్వాలి చూడండి. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 సమానంగా తీసుకున్నాను. 12 ఎండుమిర్చి, ఇంకా 10 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. మీరు 50% ఇది, 50% అది తీసుకోవచ్చు. లేదంటే కేవలం పచ్చిమిర్చి లేదా కేవలం ఎండుమిర్చితో కూడా చేయొచ్చు, ఆ విధానంలో కూడా చేయొచ్చు. కరివేపాకు రెమ్మలు 4 తీసుకున్నాను. ఇంకా పోపు దినుసులు, ఉప్పు, పసుపు, ఇంగువ, దాంతోపాటు 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. ఇవ్వండి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ, చూస్తున్నారు కదా. పదండి ఇక ఫాస్ట్గా మనం ప్రొసీజర్ మొదలెట్టేసాము. ముందుగా మనం ఉసిరికాయలు కోసేసుకుందామండి. అది కోసే విధానం, పైనుంచి కింది వరకు నిలువుగా ఘాట్లు పెట్టండి. దానికి 4-5 ఘాట్లు పెట్టండి. పెద్ద కాయ అయితే ఎక్కువ ఘాట్లు పెట్టండి, చిన్న కాయ అయితే 3-4 ఘాట్లు సరిపోతుంది. ఘాట్లు పెట్టిన తర్వాత చేతి ఫింగర్స్తో, వేళ్లతో ఈ విధంగా దాన్ని చించేసుకుంటే ఈజీగా అది ఊడి వచ్చేస్తాయండి. దాని ఉసిరికాయలో ఉన్న ముక్కలు ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఆ తర్వాత దాని పైన ఉన్న మిడ్రిబ్ లేదా స్టెమ్ ఉంటుంది కదా, పైన తొడిమ, అది ఈ విధంగా కాయతో పాటే ఉండిపోతుంది. మీరు ఈ విధంగా కాయలన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, పైనుంచి కింది వరకు ఘాట్లు పెట్టి ఫింగర్స్తో తీసేయను. ఈ విధంగా ఏమైనా కాయలు ఉంటే, మీరు ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసినా కాయలు కొన్ని కలర్ చేంజ్ అవుతుంటాయి, కానీ మీరు అవి అస్సలు పారేయొద్దు. పైన పెచ్చు తీసి చూసుకోవాలి. పైన బ్రౌన్ కలర్ అయినట్టయితే పెచ్చు తీసి లోపల చెక్ చేసుకోండి. లోపల కూడా కలర్ చేంజ్ అయినైతే పారేయండి. లేదంటే మీరు లోపల గ్రీన్ కలర్ ఉంటే, పచ్చగానే ఉంటే అది మీరు వాడుకోవచ్చు. పైన పెచ్చు మాత్రం తీసేసి దాన్ని కట్ చేసి వాడుకోండి. కానీ దాన్ని పారేయొద్దు, ఎందుకంటే అది బంగారంతో సమానం. ఉసిరికాయలో పుష్కలంగా పోషకాలు ఉంటాయని కదా, విటమిన్ సి చాలా ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. బ్రౌన్ కలర్ అయినట్టయితే పై పెచ్చు మాత్రం తీసి లోపల చెక్ చేయండి. లోపల కూడా బ్రౌన్ ఉంటే పారేయండి. చూస్తున్నారు కదా, ఇది లోపల కూడా బ్రౌన్ అయిపోయింది ఈ కాయ, అందుకని నేను దీన్ని తీసేస్తున్నాను. చూడండి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయి, ముందుగా మొట్టమొదటిగా ఉసిరికాయ ముక్కలని ఒక మందంపాటి కడాయి లేదా గిన్నెలో, హెవీ బాటమ్, థిక్ హెవీ బాటమ్ ప్యాన్లో, 1 టీ స్పూన్ మాత్రమే నేను నూనె పోసుకున్నాను, ఎక్కువ పోయలేదు, ఎందుకంటే మళ్ళీ పోపేసుకుంటాం కదా. వేసి ఉసిరికాయలు వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, పెద్ద మంట మీద ఈ విధంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి చిన్న మంట మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద దాన్ని మగ్గనిద్దాం. అది మగ్గిన తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది, ఉడికిపోతుంది. ఆ తక్కువ ఆయిల్లోనే అది మగ్గిపోతుంది. స్పూన్తో నలిపి చూస్తే, స్పూన్ ప్రెస్ చేసి చూస్తే, మనం స్పూన్తో విరగొడితే సాఫ్ట్గా ఫాస్ట్గా విరిగిపోతుంది, తొందరగా విరిగిపోతుంది. మనకు ఆ విధంగా మనకు తెలిసిపోతుందండి ఉసిరికాయ అది మగ్గిందా లేదా అనేది. చిన్న మంట మీద పెట్టండి, అది ఈజీగా తొందరగా మగ్గిపోతుంది. ఉసిరికాయలో ఎలాగో నీటి శాతం, మాయిశ్చర్ ఉంటుంది కదా. ఆఖర్లో కొద్దిగా 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలిపి దించేసుకోండి. అది చల్లారడానికి పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా నూనె పోసి, 1 టీ స్పూన్ నూనె పోసి దాంట్లో మెంతులు 1/2 టీ స్పూన్ ½ టీ స్పూన్ మెంతులు వేసి అది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపటలాడేటప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా వేయించండి. చిన్న మంటలో పెట్టుకోండి, మంట అస్సలు పెద్దగా పెట్టొద్దు. చిన్న మంటలో థిక్ బాటమ్ హెవీ మందంపాటి గిన్నెలో పెట్టుకుంటే అది బాగా మగ్గుతాయండి. అంతేకాకుండా వెల్లుల్లి రెబ్బలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దాంతోపాటు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి దాన్ని బాగా ఫ్రై చేయండి. మంట చిన్నగా పెట్టుకొని మగ్గనివ్వండి ఆయిల్లో. అది కలర్ చేంజ్ అయిపోయి కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇంగువ 1/4 టీ స్పూన్, అంటే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి నేను కలిపేసి
వేడి మీదనే కలిపేసి దించేసుకుందాం. చూస్తున్నారు కదా, వింగు వేసేసుకొని కలిపేసి దించేసి అది చల్లరడానికి పెట్టేసేయండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి దాన్ని సన్నగా మిక్సీ పట్టేయండి. ఈ కారం పోర్షన్ ఏదైతే ఉంటుందో అది సన్నగా పౌడర్ చేయండి. అది సన్నగా పౌడర్ అయినప్పుడే మనకు రుచి వస్తుంది. చూస్తున్నారా, వెల్లుల్లి రెబ్బలు పుట్టుతో సహా వేసుకున్నప్పుడు మీరు ఫ్రెష్గా ఉన్నాయా లేదా, నీట్గా ఉన్నాయా లేదా, క్లీన్గా ఉన్నాయా చెక్ చేసుకోండి. కొన్నిటికి ఫంగస్ కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆ కారం పొడిలో మనం వేయించి పెట్టుకున్న చల్లారిన ఉసిరికాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టేయండి. దాంతోపాటే మీరు ఉప్పు కూడా వేసేసి మిక్సీ చేసేయండి. అది సాఫ్ట్గా పేస్ట్ అయిన తర్వాత దీన్ని పోపు వేసేద్దాము. ఆయిల్ పోసేసుకొని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నానండి. కొన్ని మెంతులు, 2 చిటికెళ్ళ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు వేసి అది బాగా క్రిస్పీ అయిన తర్వాత 2 చిటికెళ్ళ ఇంగువ వేసి ఆఖర్లో మనం నూరి పెట్టేసుకున్న ఆ ఉసిరికాయ పచ్చడి కూడా వేసి 2 నిమిషాలు దాన్ని మగ్గించండి. చిన్న మంట పెట్టుకోండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత అది చల్లారిన తర్వాత ఒక టిఫిన్ బాక్స్లో పెట్టేసుకోండి. అది చక్కగా నిల్వ ఉంటుంది, పాడవదు. మీకు ఏదైనా అనుమానం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారా, ఇన్స్టెంట్ పికల్ అనేది మీరు అప్పటిదప్పుడు తినొచ్చు. ఇది 1 రోజు 2 రోజులు మగ్గిన తర్వాత ఇంకా బాగా రుచిగా ఉంటుంది, అస్సలు పాడవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు రెసిపీ తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఇంకెన్నెన్నో మంచి చట్నీస్ రెసిపీస్తో మేము ముందు ఉంటానండి. నమస్కారం.